ఈ ఫంక్షన్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకు థ్యాంక్స్ మీట్ అని నచ్చింది. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన పని థ్యాంక్స్ చెప్పుకోవటం. నాకు ఫస్ట్ అంటే నాకు యంగ్ టైగర్ కాదు, నాకు ఆయన యంగ్ బ్రదర్. నాకు అన్నయ్య పిలుస్తాను కానీ నాకంటే చాలా చిన్న ఆయన. ముందు ఈ కథను నమ్మి కథ చెప్పంగానే ఈ కథకి ఆయన ఇచ్చిన ఎక్సైట్మెంట్ వేరు నాకు ఫస్ట్ డే. సో అక్కడ మొదలైంది ఈ జర్నీ. కథ విన్న రోజు ఇది కొడతాం, ఇది చాలా మంచి కథ, చాలా పెద్ద స్థాయికి వెళ్తా శివ అని చెప్పి. రెండేళ్ళ నుంచి నాకు ఇదే ఎగ్జైట్మెంటు. ఎక్కడో చోట చిన్న భయము, ఏదో డౌట్లు, ఎవరన్నా యాక్ట్రెస్కి ఏదన్నా డౌట్ వస్తే మేము చెప్పాలి అలాంటిది. అందరికంటే ఈ సినిమాని ఎక్కువ నమ్మింది మన ఎన్టీఆర్. ఇది ఇంత పెద్ద విజయం వెనక ఫస్ట్ మీ నమ్మకం. తర్వాత ఈ కథ ఈ సినిమా ఈ స్థాయికి వెళ్ళటానికి కారణమైన మా మోహన్ లాల్ గారు. అంటే పాపం 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నారు ఇక్కడికి రావటానికి, కానీ ఇక్కడెక్కడో దూరంగా షూటింగ్ ఉండి అక్కడ వాళ్ళు డేట్స్ ప్రాబ్లం నుంచి వదలకపోవటం వలన ఎంటైర్ టీమ్కి మెసేజ్ పెట్టారు ఆయన మొత్తం అందరికి. బెనర్జీ గారికి, బ్రహ్మాజీ గారికి, అజయ్ గారికి, ఎన్టీఆర్ గారికి, నాకు, ప్రొడ్యూసర్స్కి, నేను రాలేకపోతున్నాను కానీ అక్కడ ఉన్నట్టే నేను ఇది టీవీలో చూస్తాను. నా తరపు నుంచి కూడా తెలుగు సినీ ప్రేక్షకులకి, మీడియాకి, అంటే మోహన్లాల్ గారి గురించి అంత ప్రొజెక్ట్ చేసినందుకు మీడియాకి, ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పమని పర్సనల్గా అందరిని రిక్వెస్ట్ చేశారు. సో ఆయన తరఫున తెలుగు సినీ ప్రేక్షకులకు, మీడియా మొత్తానికి ఆయన తరఫున ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకో జైంట్ మా టీంలో తిరువు గారు కూడా కలిగారు. ఈ సినిమాని ఇంత అందంగా చూపించినందుకు చాలాసార్లు చెప్పిన, ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు నాకు థ్యాంక్ యూ అనేది. బట్ తిరువు గారు ఎక్కడున్నా సరే మీరు చెన్నైలో ఇది ఫంక్షన్ చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను నేను. బట్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ మేకింగ్ జనతా గారు ఇస్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఇంటెన్స్. తర్వాత మా జనతా సైన్యం, మా మెకానిక్స్, అంటే ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు ఎంత ఇంపార్టెంట్ ఈ కథకి, ఆ సైన్యం ఎంత ఇంపార్టెంట్, మా అజయ్, మా బ్రహ్మడు, మా బెన్నీ, జాన్, అరవింద్, సంతోష్ ప్రాణం పోసారు. ఫ్రేమ్ పెడితే నేను సినిమా చూసినట్టే ఉండేది రోజు వాళ్ళ మీద. నిజంగా జనతా గారు ఏదైనా ఒకటి ఉంది, వీళ్ళు అందులో మెకానిక్స్, వీళ్ళు ఇలా రిపేర్లు చేస్తారు బళ్ళు మనుషుల్ని అని అనిపించేది నాకు షూటింగ్ అప్పుడే. వీళ్ళందరూ అలా ఉండబట్టే, అలా చేయబట్టే జనతా గ్యారేజ్ ఇంత పెద్దయింది ఇవాళ. అండ్ థ్యాంక్ యూ జనతా, జనతా అనుకుమాలు మీరు చాలా ఇంపార్టెంట్ మీరు. అండ్ మా దేవి గారు, అంటే కథ చెప్పినప్పటి నుంచి అంటే ఎన్టీఆర్ గారు ఎంత ఎగ్జైట్మెంట్ ఇస్తారో మళ్ళీ అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చేది మళ్ళా మా దేవి. కథ విన్న రోజు ఆపి సీన్ బై సీన్ విని రికార్డ్ చేసుకుంటూ బా ఏముంది సార్ ఏముంది సార్ అంటా ఉంటే మనకి ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తుంది. అంత పాజిటివ్ టీం నా పక్కన ఉంటాం, అందుకే దేవి గారితో నా ట్రావెల్ ఇంత బాగుంటుంది. దేవి గారు సినిమా సినిమాకి ఇంకా చాలా పెద్ద రేంజ్ మ్యూజిక్ ఇస్తూ నా సినిమాకి సక్సెస్కి ఎంత దోహదపడుతున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా రామ్జోగే గారు, అంటే కథ నేను ఎంత రాస్తానో పాట అంత రాస్తాడు ఆయన, పోటీ పడి. అది రామ్జోగి లక్షణం, సినిమా సినిమాకి పోటీ పెరుగుతుంది నాకు రామ్జోగికి, నువ్వా నేను అన్నట్టు. అంటే కథతో పాటు పాటలు ఎంత ఇంపార్టెంటో ఆ స్థాయిని పెంచిన రచయిత రామ్జోగయ్య. అంటే పాటలు అంటే ఏదో ఒక మ్యూజిక్ వినడానికి బాగుంటే ట్యూన్ సరిపోతుంది అనుకుంటే ఆ పాటకి సాహిత్యంతో ప్రాణం పోసే మనిషి. సో ఫస్ట్ డే నుంచి, అందుకే పార్ట్ టైంలో కాకుండా సినిమా కథ ఒకే రోజు నుంచి ఎండింగ్ వరకు కొన్ని కొన్నిసార్లు ఒక మాంటేజ్ సాంగ్ అయితే చిన్న ఎడిటింగ్ రూమ్కి వచ్చి మాంటేజ్ చూసి దాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి సాహిత్యం రాయగల రైటర్ ఆయన. అంటే అంత పర్సనల్గా ఎక్సర్సైజ్ చేసి అంత హోంవర్క్ చేసి సినిమాకి అంత ప్రాణం పోస్తాడు. అంత ఇష్టం సినిమా అంటే, పాట అంటే అంత ఇష్టం, కథ అంటే అంత ఇష్టం.
థ్యాంక్ యూ రామ్ జోగి గారు, మా ప్రకాష్ గారు. ఫస్ట్ కథ చెప్పినప్పుడు జనతా గ్యారేజ్ అన్నప్పుడు అర్థమైపోయింది అంటే జనతా గ్యారేజ్ ఇంపార్టెంట్ అని. అంటే అది కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారి కంటే మోహన్లాల్ గారి కంటే పెద్దది జనతా గ్యారేజ్ అని చెప్పేవాడి ఆయనకి, ఎందుకంటే అది అర్థం అవ్వాలని. సో అది సినిమా అయ్యే వరకు అది గుర్తుంచుకొని జనతా గ్యారేజ్ ఒక క్యారెక్టరు, వీళ్ళంత పెద్దగా ఉండాలి గ్యారేజ్ని అని చెప్పి దాన్ని ఆయన చేసిన విధానం కానీ సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఫుల్ సినిమా వేరే సినిమా ఆల్మోస్ట్ చేయకుండా నాతో పాటే ఈ సంవత్సరం ట్రావెల్ అయ్యారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటావు క్షణం క్షమించండి. చెంటి గారు, సార్ చెంటి గారు వచ్చి ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా ఆయన మాట ఇక్కడ చాలా తక్కువగా చెప్పారు ఒక మాట. ఇంకా ఆయనలో ఒక స్పెషాలిటీ ఉంది, నిన్న ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు సినిమా స్క్రీన్ ప్లే అంత బాగుంది కదండి, అది చిన్న ఎడిటింగ్లో ఏమి లేపినట్టు లేవు కదా ఇలా సీన్లన్నీ యాస్టీజ్గా ఉంచారా అని. సెంటి గారు గొప్పతనం ఏంటంటే నేను సీన్ రాసుకున్నప్పుడు కొన్ని ఒక 4-5 మంచి మాటలు ఉంటాయి సీన్లో, అందులో నాకు కూడా తెలియదు నేను వెళ్ళి ఆయన ఎడిటింగ్ చేసిన తర్వాత రెండు మాటలు లేపేస్తారు. సో సీన్ నేను ఇదే కదా రాసింది అనుకుంటా నేను. నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మా అసిస్టెంట్ చెప్తాడు లేదు రెండు మాటలు లేపేశారని. అంటే ఆ రెండు మాటలు లేకపోయినా సరే అదే ఫ్లో ఉంటుంది అదే అర్థం ఉంటుంది అని చెప్పి ప్రతి సినిమాకి నాకు కొత్త కొత్త నేర్పుతున్నారు సెంటి గారు. మా సెంటి గారు లేకపోతే ఈ సినిమాలు ఇంత విజయం కావు.